మొగుణ్ణి మోసం చేసి మరో మగాడితో కులికే దాన్ని ఏమంటారు? తిరుగుపోతూ ఇంకొకసారి చందు గురించి తప్పగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తాడు. డాడీ, ఏ పరిచయంతో వాణ్ణి? నేను లేని టైంలో ఇంటికి పిలిపించుకున్నా. నువ్వు ఇల్లు వదిలిపెట్టి చక్కగా అలంకరించుకుని వాడి కోసం వెళ్ళలేదా? నీకేం కావాలో చెప్పు విడాకులా. వాడు ఇంటిదాకా నిన్ను దిగపెట్టి సార్కి విషయాలు తెలియనివ్వకండి అని చెప్పడం నేను నా కళ్ళారా చూశాను. ఆ సంగతి నీకు తెలీదు. ఎలా తెలుస్తుంది? వాడి మత్తులో నువ్వు, నీ మత్తులో వాడు మునిగిపోయారు కదా. నీ పూజ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్తకు తెలియడానికి వీల్లేదు. తెలిసిందో, ఆ దుష్టశక్తులు నీ భర్తను నీకు కాకుండా చేస్తాయి. నువ్వు నిజంగా నీ ఫ్రెండ్ని కలవడం కోసమే సూర్యాపేట వెళ్ళావా? మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ సురేష్ గారు వచ్చి నిన్ను కారులో ఎక్కించుకొని వెళ్ళలేదు? మీరిద్దరు కలిసి సూర్యాపేట గెస్ట్ హౌస్ లో ఎంజాయ్ చేయలేదు? నువ్వు మత్తుగా వాడి గుండెల మీద వాలిపోతే వాడు నీ భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకుని వెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను. ఇది నిజం కాదా చెప్పు. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? నేను చూసిందంతా అబద్ధం, పచ్చబద్ధం. ఏంటి అబద్ధం? నేను చూసిందంతా అబద్ధమా? నేను చూసినవన్నీ అబద్ధాలు కాదు, మీరు ఊహించుకున్నవన్నీ అబద్ధాలు. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను అర్ధరాత్రి అలంకరించుకుని వెళ్ళింది మీ గురించి కాళికాదేవికి పూజ చేయడానికి వెళ్ళానండి. కేవలం మీ క్షేమం కోసం, మీరు సురక్షితంగా ఉండడం కోసం ఆ పూజ చేశానండి. నాకు తోడు కోసం సురేష్ వచ్చాడు, వాళ్ళ అమ్మాయి పంపించింది. ఆ రోజు సూర్యాపేటకి వెళ్ళింది కూడా అమ్మవారి గుడికి వెళ్ళాము. మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? ప్రతి చిన్న విషయం నా దగ్గర చెప్పే నువ్వు ఇంత పెద్ద విషయం ఎలా దాచావు? మీకు తెలియకుండా పూజ చేయాలని స్వామీజీ చెప్పారండి, అందుకే దాచాను. శభాష్, నువ్వు కథలు కూడా బాగాలుతావు. నీలో నాకు తెలియని ఒక్కొక్క కోణం బయటకొస్తుంది. నన్ను నమ్మరా? సరే, నీకు నమ్మకం కుదిరేలా చేస్తాను. నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ సురేష్ వాళ్ళమ్మ పార్వతమ్మ. వాళ్ళని పిలిచి అసలు నిజం వాళ్ళతోనూ చెప్పిస్తాను. దయచేసి నేను వచ్చే వరకు ఆగండి. మీకు నిజం నిరూపించకపోతే నేను చచ్చిపోతాను. మీరు ఇక్కడే ఉండండి. ఆగో. ఇది నా మీద నీకున్న ప్రేమకి, నీ మీద నాకున్న నమ్మకానికి పరీక్ష.
బాబు ఆగు, ఇవి కూడా తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగేనండి. రామయ్య, ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో నేనెలా ఉన్నానో చెప్పు. నాకేం తెలుస్తుందయ్యా? నీకన్నీ తెలుసు, పర్వాలేదు చెప్పు. బాగానే ఉందయ్యా. ఆగు, ఏంటింది పొడిగా చెప్తున్నావు? నీకు సరిగ్గా నచ్చినట్లేదు, నీకు నచ్చలేదండి చెప్పు. ఇమ్మీడియట్ గా ఈ డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ వేసేసుకుంటాను. నాకు నచ్చలేదంటే డ్రెస్సే మారుస్తారా బాబు? అవును రామయ్య. మరి నాకు నచ్చలేదు అంటే పెళ్లి కూడా మానేస్తారా బాబు? ఒకరికి నచ్చిందని ఏమీ చేయకూడదు బాబు. మన మనసుకు నచ్చితేనే చెయ్యాలి. ఒకరికి నచ్చలేదు అంటే చేసే పని ఆపకూడదు. మనకు నచ్చితే అదే పాటించాలి. మీరు మార్చాల్సింది బట్టలు కాదు బాబు, మా జీవితం బాధ్యత. ఎన్నో కష్టాలు పడ్డాక, ఎన్నో ఇబ్బందుల తర్వాత మీ చెయ్యి అందుకోపోతుంది. ఆ చెయ్యి విడవకుండా బాధ్యతగా చూసుకోండి. నాకు అది నచ్చుతుంది బాబు. కోరి ముసలోడా, ఎంత మాట అన్నావురా. అసలు నిన్న అడగటం నాది బుద్ధి తక్కువ. చెప్తా, ఈ పెళ్ళైపోయాక అప్పుడు నీ పని చెప్తా. జై, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? నేను ఎప్పుడో రెడీ. అవ్వా, ఏమిటోనమ్మా ఈ విడ్డూరం. మా కాలంలో అయితే పెళ్లి పీటలు నెత్తే వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవారే కాదు. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ కలిసి పెళ్లి మండపానికి వెళ్తున్నారు. కాలంతో పాటు అన్నీ మారిపోతాయండి. ఒకప్పుడు తప్పు అనిపించింది, ఆ తర్వాత ఒప్పు అవుతుంది. ఆ కాలానికి అది కరెక్ట్ అయితే ఈ కాలానికి ఇది కరెక్ట్ అనుకోవాలి. పాతదే సరైంది అనుకుంటే భవిష్యత్తుకి అర్థం లేదండి. కాలం ఏదైనా, పద్ధతులు ఏమైనా, మనకు కావలసింది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకటం. అర్థం చేసుకునే మనసుంటే ఏ పద్ధతి అయినా ఒకటే. అంతేలేమ్మా, ఈ కాలంలో ఏది తప్పు కాదు. ఓకే ఓకే, సరే సరే, బయలుదేరండి, అందరూ బయలుదేరండి, టైం అవుతుంది. నడవండి. జయ్, మనం బయలుదేరదామా? వెహికల్ కూడా రెడీగా ఉంది. అక్క, నువ్వు నాతో రాక. వద్దమ్మా, మీరిద్దరూ కలిసి ముందు వెళ్ళండి, నేను వెనకాల కారులో. కరెక్ట్ గా చెప్పారండి. అంటే అది రామయ్య, సామాన్లు ఎక్కించావా? అక్క, నన్ను దీవించక్క. వద్దమ్మా. ఏమైందక్క? నీకు తెలియదమ్మా, నేను నేను దీవించకూడదు. ఎందుకక్క? బావగారు లేరనా? నా మంచిని కోరుకునేవాళ్ళు నీకంటే ఎవరూ లేరక్క. అమ్మైనా అక్కైనా అన్ని నువ్వేనక్క. నన్ను దీవించు. లేమ్మా, లే. ఆ దేవుణ్ణి నిన్నెప్పుడూ చల్లగా చూడాలి. నీకేది మంచిదో ఆ దేవుడు అదే చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదమ్మా. తాళం వేసి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? Thank you.
చూపా, ఎప్పుడు అలా ఉండదు. ఏమైంది? ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? పార్వతమ్మ కోసం వచ్చాను. పార్వతమ్మ? ఆవిడకి మీరేమవుతారు? నేను ఆవిడకి ఏమీ కాను. తను వాళ్ళ కొడుకు సురేష్ నాకు బాగా తెలుసు. సురేష్ మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. వాళ్ళతో పనులు వచ్చాను. అలాగా? ఇంటికి దారం వేసింది. ఫోన్ చేస్తుంటే ఇద్దరికి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వస్తుందా? అయితే మీరు వస్తున్నారని ఆవిడకి ముందుగానే తెలుసుంటుంది. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఏంటి మీరనేది? అవునమ్మా, అయినా వాళ్ళిద్దరు అమ్మా కొడుకులని మీకెవరు చెప్పారమ్మా? అదేంటి అలా అంటారు? అవునమ్మా, వాడు ఏ రోజు అమ్మా అని పిలిచిన పాపన పోలేదు. ఎప్పుడు చూసినా ఓసే పార్వతి, అవి పట్టరావే ఇవి పట్టరావే అనేవాడు. ఒకసారి నేను అడిగినా సమాధానం చెప్పలేదమ్మా. వాడు నా కొడుకని ఒక మాట కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీరొచ్చి వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అదేంటండి అలా అంటారు? సురేష్ ఆవిడికి ఒక్కగానొక్క కొడుకుని చెప్పింది. అతనికి ఉద్యోగం లేదని ఆత్మహత్య చేసుకోబోతుంటే అతనికి నేనే జాబ్ ఇప్పించాను. ఏంటి, ఆత్మహత్య చేసుకోబోయాడా? ఎవరు వాడే? వాడెవరిని చంపకుండా ఉంటే చాలు. అసలు వాడు ఏం చేస్తాడో, ఎక్కడ తిరుగుతాడో, ఎప్పుడొస్తాడో ఎవ్వరికీ తెలియదు. అదింకా కిలాడి. ఇల్లద్దెకిచ్చినప్పుడు కనపడింది, ఆ తర్వాత కంటి కనబడితే ఒట్టు. అంత దొంగలమ్మ వాళ్ళు. వాళ్ళు నీకిల పరిచయమయ్యారమ్మా? 3 నెలలు అద్దె ఎగ్గొట్టి తిరుగుతుంటే పట్టుకుందామని ఇంట్లోకెళ్ళి చూస్తే ఇంట్లో ఒక్క సామాను కూడా లేదమ్మా. ఏం చేయాలో తెలియక నేనే ఇంటికి తాళం వేసి ఇలా వచ్చాను. మీరు చెప్తుంది ఇంత నిజమా? ఇంకా నమ్మకం కలగడం లేదా తల్లి? వాళ్ళు మీకు తెలియకుండా ఏదో చాలా పెద్ద ప్లానే వేసి ఉంటారు. మీకు చేయాల్సిన నష్టమంతా చేసి చల్లగా జారిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు వస్తారని ఎదురు చూడకుండా వెళ్ళమ్మా వెళ్ళు. ఎంత ఆశ పెట్టుకొని వచ్చావో ఏమో. మేఘాలలో తెలిపొమ్మన్నది అమ్మాయితో సాగిపొమ్మన్నది నవీన్. ఏంటిది ఈ అరుపులేంటి, పాటలేంటి? ఆనందం జే, ఆనందం. ఎన్నాళ్ళ నుంచో ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను తెలుసా? అలాంటిది ఎన్నాళ్ళకి ఆ రోజు వచ్చింది. ఆనందం ఉండదా? అయితే మాత్రం ఇలా అరిచి గోలు చేస్తారా? నీ అరుపులు వింటే బయట వెళ్లే వాళ్ళు కూడా నిన్ను పిచ్చని చూసాడు చూస్తారు. చూడని, నాకేం పర్లేదు, నేనేం అనుకోను. నువ్వేమీ అనుకో, కానీ చూసేవాళ్లే ఏదో అనుకుంటారు. ఏమనుకుంటే ఏంటి, నాకేంటంట? వాళ్ళేమనుకున్నా నాకు అనవసరం జే. నాకున్న ఆనందంలో అసలు ఈ పెళ్లి డ్రెస్ లో ఉన్నాను. కానీ ఆరు డ్రెస్ లో ఉండుంటే కారు ఆపి రోడ్డు మీద దిగి అసలు జిజ్జినక నిన్ను చూస్తుంటే నిజంగా అంత పనిచేసేలానే ఉన్నావు. కొంచెం కంట్రోల్లో ఉండు నవీన్. డ్రైవర్, ఎందుకైనా మంచిది, కార్ డోర్స్ లాక్ చేయి. నీకు తెలియచ్చే, ఈ రోజు కోసం నేను ఎన్ని కలలు కన్నానో నీకు తెలియదు. ఫస్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా ఈఎంఐనే చేసుకోవాలని అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కలలు నిజం చేసుకోవటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలియదు. నాకు దక్కాల్సిన నువ్వు వేరొకరికి దక్కుతుంటే నీ ముందు నవ్వుతూ కనిపించినా చాటుగా నేను ఎంత ఏడ్చానో నాకు ఆ దేవుడికి తెలుసు. ఈ జీవితం ఎందుకు అని అనిపించింది, చచ్చిపోవాలని కూడా అనిపించింది. నవీన్, నిజం చే,
ఆ రోజు ఏదో శక్తి నన్ను ఆపింది. నాకు అర్థం కాలేదు. నేను చనిపోకుండా ఎందుకు ఆగిపోయానా అని అనుకున్నాను. దానికి అసలు కారణం ఇప్పటికి అర్థమైంది. ఆ రోజు నేను తొందరపడి ఉంటే ఈరోజు ఈ గొప్ప ఆనందాన్ని మిస్ అయ్యండి కదా. నా కళలన్నీ మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నాయి. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను జై. మేఘాలలో తేలిపొమ్మన్నది, అమ్మాయితో సాగిపొమ్మన్నది. కావాలంటే నా సర్టిఫికేట్స్ పెట్టుకోండి, డబ్బులు ఇచ్చి తర్వాత విడిపించుకుంటాను. నీ దయవల్ల నా కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది. నేను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్తాను. ఆయన మీ జాతకాలు చూసి ఏం జరిగిందో ఏం జరగబోతోందో చెబుతారు. ఇలాంటి వాటికి ఎలాంటి పరిష్కారం ఉంటుందో కూడా చెబుతారు. అడ్డంగా ఉన్నారు సార్. అసలు బుద్ధి లేదు, రోడ్డు అడ్డంగా నుంచి మీటింగ్ పెడుతున్నారు. నవీన్ డ్రైవర్ నువ్వు వెళ్ళి ఏంటో చూడు. అలాగే మేడం. టట్టి ఫిలర్స్, అమెరికాలో అయితే ఇలాంటి ట్రాఫిక్ జామ్లు ఉండే కాదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? పెళ్లికి వెళ్ళాలి కదా చెయ్. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వుండు. ఎవరో అమ్మాయి రోడ్ మీద పడిపోయింది సార్, అందరూ చూస్తున్నారు. ఎవరో అమ్మాయి? ఎవరో తెలీదు, అంబులెన్స్ కి ఫోన్ చేశారట. అది వస్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది మేడం. అంబులెన్స్ కోసం రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతారా? చెప్తాను అడపని. నవీన్ ఆగు. ఏ అసలు మీకు బుద్ధి ఉందా? ఎవరైనా పడిపోతే ఇలా ట్రాఫిక్ ఆపుతారా? చందు, 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 చందునా, చందు, 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 ఏమైంది చందు? ఏమ్మా, ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా? తెలుసండి, నా కూతురు. మీ కూతురా? నవీన్, నవీన్ త్వరగా రా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్గా? హాస్పిటల్ మనం తీసుకెళ్తే ఎలా చేయి? అంబులెన్స్ ఫోన్ చేస్తే వస్తుంది కదా. అమ్మాయి వరకు చందుని ఇలా వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చి సాయం పట్టు చందు, త్వరగా చందు. చందు
చందు చందు చందు గుడ్ మార్నింగ్. జయంతి గారు, మీరేంటి ఇక్కడ ఇలా? చందు, చందుకి బాగోలేదు డాక్టర్, రోడ్డు మీద పడిపోయింది. అవునా? అవును డాక్టర్, చందుని అలా చూడగానే పెళ్లి మండపానికి వెళ్ళాల్సిన మనిషి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్లీజ్ డాక్టర్, మీరు వెళ్ళి చూడండి కొంచెం. ఓకే ఓకే. మేడం, షీ ఇస్ ఇన్ పార్షియల్ కోమా. వెంటనే సిటీ స్కాన్కి రెడీ చేయండి.